ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ప్రజెంట్ కొత్త వలసలో ఉన్నాం. సో కొత్త వలసలో మనల్ని వెంకటరమణ గారు మనల్ని పిలిపించడం జరిగిందనమాట. సో గతంలో ఒక ఇల్లు అనేది అక్యురేట్ స్క్వేర్గా వీళ్ళ ఇల్లు ఉండేది. సో దాని తర్వాత ఏం చేశారంటే ఈశాన్యం అనేది పెంచారు. ఇక్కడ ఈశాన్యం పెంచడము, వాయువ్యం పెంచడం అంటే ఇల్లు అనేది ఉత్తర భాగం పెంచడం జరిగింది. సో నేను ఒక విషయం క్లియర్గా చెప్తున్నాను, మనం ఒక ఇల్లు కట్టిన తర్వాత దాన్ని ఏ విధమైనటువంటి మాడిఫికేషన్ చేయాలన్నా ఖచ్చితంగా మీరు సరైన వాస్తుకి సంబంధించిన పరిజ్ఞానం ఉంటే మాత్రమే దాని యొక్క ఎక్స్టెన్షన్ అనేది చేయాలి. మీకు ఆ పరిజ్ఞానం లేనప్పుడు ఎవరైతే మీ లోకల్లో వాస్తుకి సంబంధించిన పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఉంటారో, అది సలహాదారులు కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మీ స్నేహితులే కావచ్చు, లేదంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళే కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళ యొక్క సలహా అంటే సరైన సలహా, ఏదో సలహా ఇస్తున్నాం కదా అని ఆ ఇట్లా పెంచేసుకో అది అంతా పెంచేసుకో ఏమీ కాదు అంటే తప్పండి. సో 100% మనం ఒక సరైన సలహా తీసుకుంటే మాత్రం 100% మనకు రిజల్ట్ అనేది వస్తుంది. సో ఈ ఇంటి లోపల మనకి ఏం జరిగిందంటే ఈ ఉత్తర భాగం పెంచారు, దాని తర్వాత ఉత్తరంలో కంప్లీట్ ఓపెన్ స్పేస్ ఉండేది, ఈ ఇంటికి కంప్లీట్ రోడ్ అనేది ఎక్కడ లేదు, రోడ్ అసలు లేనే లేదు. సో దీనికి ఏంటంటే ఒక చిన్న నడకదారి చేసుకొని అక్కడ నుంచి రావడం జరుగుతుంది అన్నమాట. ఒక ఇంటికి ఖచ్చితంగా ఒక రోడ్ అంటూ 100% ఉండాల్సిందే. సో వీళ్ళ యొక్క టోటల్ సెంటర్ బ్రహ్మస్థానం ఏదైతే ఉంటుందో ఆ బ్రహ్మస్థానం లైన్లోనే ఖచ్చితంగా మనకు టాయిలెట్కి సంబంధించి రావడం జరిగింది. దాంతోపాటుగా ఇంటి లోపల ఇంటి గర్భం నుంచి మన యొక్క మల విసర్జన అంటే ఈ మల విసర్జన కమోడ్ ఉంటుంది కదా, ఆ కమోడ్ నుంచి పైప్ లైన్ ఇంటి గర్భం బ్రహ్మస్థానం నుంచి తీసుకొని రావడం జరిగింది. కమోడ్ దట్ ఉంది సార్, కమోడ్ దట్ ఉంది, కమోడ్ అట్ ఉంది. మామూలు జనరల్ పైప్ లైన్, జనరల్ పైప్ లైన్ జనరల్ పైప్ లైన్ ఇంట్లో తీసుకొచ్చారు. సో అది కూడా దోషమే. సో ఇట్లాంటి పైప్ లైన్స్ ఇంటి గర్భంలో నుంచి ఎప్పుడూ కూడా రాకూడదు. దాంతోపాటు ఇంకోటి ఏం చేశారంటే ఉత్తర ప్రధాన ద్వారం ఏదైతే ఉందో దాని ఆపోజిట్లోనే అంటే మొత్తం స్థలానికి సెంటర్లో సెప్టిక్ ట్యాంక్ ఉండాలని ఆ డోర్ ఆపోజిట్ లైన్లో కొంచెం అటు పక్కకు పెట్టడం జరిగింది. సో ఒకటండి, ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ చూశారు, చూసిన తర్వాత మీకు ఏ విధమైనటువంటి రిజల్ట్ వచ్చింది, ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఏ విధమైనటువంటి మార్పులు చేశారు, అంటే మీరు ఏ నాలెడ్జ్ గెయిన్ చేశారు, అసలు ఏం నేర్చుకున్నారు, ఈ ఈశాన్య ద్వారాల దారిద్ర్యం అనేది ఎట్లా మీకు కనిపించింది, దానివల్ల ఏమైనా నష్టపోయారా, మంచి జరిగిందా, చెడు జరిగిందా చెప్పండి కొంచెం. నేను హరిగారి వాస్తు ఒక 3 నెలల నుంచి చూస్తున్నాను. అంతకుముందు ఇల్లు చాలా నా ఓన్ డిసిషన్ తీసుకొని చాలా తప్పులు చేశాను. ఈయన వీడియో చూసి కొన్ని ఇన్స్పైర్ అయ్యి ఆ వీడియోలన్నీ చూసుకున్న సహాయంతో నాకు కొద్దిగా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత నా చేసిన తప్పులు చాలా వరకు నేను కొద్దిగా గమనించాను ఆ వీడియోల ద్వారా. చేసి నీకు నేను చేసుకొని కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా చూసుకొని హరిగారిని పిలుద్దామని చెప్పేసి ఇప్పుడు పిలవడం జరిగింది. సార్కి చూపించాను, సార్ ఏమో చాలా విషయాలు చూసేస్తున్నారు. ఆ సూచించిన మేరకు నేను చేసిన తప్పుల వల్ల జరిగిన అన్నింటినీ గమనించి సార్ వీడియోల వల్ల లో ఉన్న మన అధున పూర్వం నుంచి ఉన్న ఏదైతే నిజమైన వాస్తు మన హైందవ సంప్రదాయానికి ఆయువు పట్టైన వాస్తు ఏదైతే ఉందో ఈయన వెలుగు తీశారు. వెలుగు తీసి జనాలకి అందుబాటులో తీసుకొస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ప్రాపర్ ఏంటి అన్నది నిక్కచ్చిగా చెప్పే ఒకే ఒక వ్యక్తి మన హరిగారు. ఈయన మన అందరం ఫాలో అయితే నిక్కచ్చిగా మనం బయటపడవచ్చు. మన హైందవ ధర్మం ఏదైతే ఉందో దాన్ని మనం అనుసరించి మన పాత ఏదైతే మనం పోగొట్టుకున్నో దాన్ని అంతటినీ కూడా మళ్ళీ పునరుద్ధరించగలగడానికి కృషి చేస్తున్నారు. అందులో మనందరూ బాల్ పంచుకోవాలి. ఈయన మనకు చాలా తోడ్పడుతున్నారు, అందుకు చాలా ధన్యవాదాలు. ఇప్పుడు నా ఛానల్ చూస్తే నిజంగా వాస్తు నేర్చుకోవచ్చనే ఒక భావన ఉందా మీకు? 100% సార్, 100%. కొన్ని సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలు నేర్చుకోకపోవచ్చు, కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే శాస్త్రాన్ని మబ్బును పెట్టేసి చాలా విషయాలు జనాలకు అందకుండా చేస్తున్నారు. మీరు వచ్చిన తర్వాత మాత్రం చాలా రహస్యాలు జనబాహుల్యానికి బాగా అందేటట్టు చాలా ప్రజెంటేటివ్గా చేస్తున్నారు. ఇది చాలా నేను హార్ట్ఫుల్గా మీకు నేను చెప్పగల చాలా సంతోషం అండి. ఇప్పుడు చాలామంది కొన్ని నెగిటివ్ కామెంట్స్ నా మీద చేస్తున్నారు, ఏంటంటే నేను చెప్పే వాస్తంతా తప్పు, ఇప్పుడు ట్రెండ్ మారింది, ట్రెండ్ మారడం వల్ల ఈ కాలానికి తగ్గట్టుగా మనం ఇల్లు కట్టుకోవాలి, ఈ పాతకాలములు పాటించింది మనం పాటించొద్దు అని మాట్లాడుతున్నారు. దానికి ఏమన్నా సలహా, ఏమన్నా మాట చెప్పగలుగుతారా? లేదు సార్, మన వేదాల నుంచి ఏదైతే వస్తుందో అదే ప్రాపర్.
మయాన్ని వచ్చిన ఈ మయాన్ని వచ్చిన ఈ సెంచరీలో వచ్చినవన్నీ కూడా కాదు కదా. మన వేద ఋగ్వేదం యజుర్వేద సామవేదాల్లో వచ్చింది ఏదైతే ప్రాపర్ ఉందో అది అది జనబాహుళ్యంలో అందలేదు. ఆ శాస్త్రాన్ని మీరు అందించడానికి మీరు బాగా కృషి చేస్తున్నారు. ఇది చాలా నేను మాక్సిమం ఏంటంటే ఇంతవరకు మార్కెట్ మొత్తంలో ఒక 1-2% రహస్యాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎన్నో ఉన్నాయి సార్. అవన్నీ తీసుకొని రావాలంటే ఈ జన్మనే సరిపోదు. అవును సార్ సరిపోదు. ఎందుకంటే ఒక 3-4 సంవత్సరాల గుండా నేను ఏవైతే అందించానో అదంతా 1% అనుకోవచ్చు మనం, దానికి మించి కాదు. కానీ ఆ 1% ఫాలో అవ్వడం వల్ల ఎంతో మందికి ఎన్నో మేలు జరిగింది. అవును సార్ చాలా మేలు జరిగింది. అర్థమైందా? సో ఈ ప్రకారం మనం ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఏమంటారంటే అసలు ఈ హరివాస్తు అనేది కాదు, ఈ సెంటర్ ద్వారాలు ఇవన్నీ తప్పు అని మాట్లాడతారు. ఇప్పుడు సెంటర్ డోర్ల గురించి ఏమైనా చెప్తారా? సెంటర్ డోర్లు నేను గతంలో ఒక పుస్తకం కొన్నాను, నామన వాస్తు అనే పుస్తకం కొన్నాను. నామన వాస్తు అని కొన్నాను నేను చిన్నప్పుడు. ఎప్పుడో కొన్నాను, అది ఎక్కడ మూల పడిసాను. ఈ హరిగారు యూట్యూబ్ చూసిన తర్వాత ఈ ఒకసారి ఈ పుస్తకాలు వెలిగేటప్పుడు ఆ బుక్ బయటపడ్డది. ఈ ఈ విషయాలు ఈ సార్ చెప్పిన విషయాలు అవి కోయిన్సైడ్ అవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ మనం పూర్వం ఏదైతే పంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ ఆయాల గురించి చెప్పడం అదే వినే వెళ్ళే వాళ్ళవి, అది మళ్ళీ ఒక్కసారి నాకు జ్ఞప్తికొచ్చి ఈ ఆయాలే కరెక్టు, మనం ఈ మూలాల దూరాలు ఇవన్నీ పెట్టడం వల్ల చాలా తప్పని చెప్పి నేను గ్రహించాను. గ్రహించిన తర్వాత ఇదే 100% కరెక్ట్ అని పాత దానికి ఏదైతే మ్యాచ్ అవుతుందో హరిగారు చెప్పింది అది మ్యాచ్ అవుతుంది, ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవుతుంది. కానీ అది రిజల్ట్ వచ్చిందా రాలేదా? ఏది సార్? పాతవి పాత మన పూర్వ మన మన నాన్నల కాలంలో బాగా బాగా మంచి ఫిచ్చింగ్ లో ఉండేవాళ్ళు, చాలా టాప్ లో ఉండేవాళ్ళు అందరూ కూడా. సెంటర్ డోర్ ఉన్న ప్రతి ఇల్లు టాప్ పొజిషన్ లో ఉండేవాళ్ళు, ఊర్లో టాప్ ఉండేది. ఇప్పుడు ఈ దరిద్రం ఏమైందంటే ఇది ఎవరు పట్టుకొచ్చింది అనేది మనకు తెలియదు. గాను ఈ ఈశాన్యం తీసుకొచ్చిన తర్వాత మొత్తం నాశనమే పట్టించేసింది మనకు రాజస్థాన్. అది పరిస్థితి అనమాట ఇప్పుడు. సో ఈశాన్యం అయితే మీరు ప్రిఫర్ చేస్తారా, సెంటర్ డోర్ ప్రిఫర్ చేస్తారా? సెంటర్ డోర్ సార్, 100%. సో మళ్ళీ ఇంకా మా ప్రేక్షకులు ఏమైనా చెప్తారు ఒక చిన్న పాయింట్, ఏమైనా మార్పులు చేసేటప్పుడు ఏమైనా సలహాలు తీసుకోవాలనా, లేకపోతే డైరెక్ట్ మార్పులు చేయాలనా, వీడియోస్ చూసి మార్పులు చేయవచ్చా అనేది పాయింట్ అనమాట. అంటే కొన్ని అతిరహస్యమైన విషయాలు ఉంటాయి, అవి అవి కూడా కన్సల్ట్ చేస్తేనే మంచిది. ఎందుకంటే వీడియోలో అనేది ఒక పరిమితి ఉంటుంది, చెప్పలేని విషయాలు కూడా చాలా ఉంటాయి కదా. 100% ఉంటుంది. కాకపోతే ప్రతి ఒక్కరు అట్లా అట్లా లేరు, చూసుకొని వాళ్ళకి వాళ్ళు చేసేసుకుంటారు అనమాట. కొన్ని పర్వాలేదు, కొన్ని చేసేటప్పుడు ఖచ్చితంగా అడగాలి. నేనేమంటానంటే చాలా మందికి మీరు డైరెక్ట్ విజిట్ కాదు, అట్లీస్ట్ ఒక ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని ఇట్లా ప్లాన్ పంపించి మాట్లాడితే ఆ సలహా ఇచ్చేస్తా చేసుకోవచ్చు, ఇబ్బంది లేకుండా ఉంటుంది. రేపటి రోజు కట్టిన తర్వాత మళ్ళీ మొత్తం పగలగొట్టారంటే కష్టం, ఏదన్నా అన్నెసరీ ప్రాబ్లం వచ్చిందంటే కష్టం అవుతుంది. అది నా ఉద్దేశం కూడా దాని గురించి. ఇంకేమన్నా సలహా ఇస్తారా మా ప్రేక్షకులకు? మా యూట్యూబ్ ఛానల్ చూడడం ద్వారా మేలు జరుగుతుందా? ఎట్లా? నేను సలహా ఇచ్చాను కాదు, కానీ మా ప్రేక్షకులు అంటే నా ఛానల్ చూడడం వల్ల మంచి జరుగుతుందా? 100% సార్, 100%. మీరు మీరు మీ సొంతంగా చెప్పట్లేదు, వేద నుంచి ఏదైతే వచ్చిందో మనకి ఏదైతే పూర్వీకులు మహర్షులు అందించారో అది అందివ్వడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో మా మా అందరికి స్వార్థం కూడా ఉంది, మా అందరికి ఉపయోగపడదు, జనబాహుల్యానికి బాగా బయటకు వస్తుంది. అయితే ఆడవల్ల మళ్ళీ మన మన భారతదేశం ఒక 1 పొజిషన్ లోకి వస్తుంది. 100% అది పూర్వం సెంటర్ డోర్లు ఉన్నప్పుడే ఇండియా మొత్తం టాప్ లో ఉండే, టాప్ లో ఉండేది. ఎప్పుడైతే బ్రిటిష్ వాడు వచ్చిండో ఈశాన్యంలో అప్పటి నుంచి మొదలు పెట్టింది, ఇది మెల్లమెల్లిగా మార్చుకుంటూ మార్చుకుంటూ మొత్తం నాశనం పట్టించేసిండు. ఇప్పుడు అసలు ఆ సెంటర్ డోర్స్ లేవు. ఇప్పుడు సెంటర్ డోర్స్ ఎక్కడ పాటిస్తారంటే తమిళనాడు మొత్తం పాటిస్తారు, కేరళ మొత్తం పాటిస్తారు, ఇప్పుడు ఖచ్చితంగా పాటించేది అక్కడ. ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని పల్లెటూర్లలో ఇప్పటికీ అదే పాటించే వాళ్ళు ఉన్నారు. ఈ గమన సూత్రం ఎట్లా పెట్టాలి ఇవన్నీ కొంతమందికే తెలుసు, అందరికీ తెలియదు, ఏ పుస్తకాల్లో కూడా రాయబడలేదు. కేవలం కొన్ని పాత పుస్తకాల్లో నాకు కనిపించినాయి, రియల్ టైంలో ఎన్నో ఇండ్లు చూశాను నేను. పోనీ మీ పాత ఇల్లు సెంటర్ డోర్ ఉందా? మూలకు ద్వారం సెంటరే సార్, సెంటరే. మరి ఈ మూలకు ఎందుకు వచ్చింది? మీ ఇప్పుడు మీ ఇల్లు ఎందుకు వచ్చింది? ఇది ఇప్పుడు లేటెస్ట్ కడుతున్నాం కదా, మనం కట్టేస్తున్నాం, మన ఏదో పుస్తకాలు కొంటున్నాం మార్కెట్ లో. ఇది ఈశాన్యుల ప్రవేశం అన్న కానీ చాలా బాగుంటది అన్న ఒక ఇన్స్పిరేషన్. ఈశాన్య ప్రవేశం అనేది వన్నించి జరిపితేనే దాన్ని ఏమన్నాం గమన సూత్రం అన్నాం, అదే అది దాని రహస్యం. అది అది పోయి మొత్తం ఈశాన్యానికి పెట్టడం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు లేటెస్ట్ పుస్తకాల్లో ఏమైనా సమాచారం ఉందా? అసలైన సమాచారం ఉందా? ఏం లేదండి, తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం అంతే. బరువులు? బరువులు నైరుతి, నైరుతిలో బరువులు పెట్టాలి, దక్షిణము బరువులు పెట్టాలి, పడమర బరువులు పెట్టాలి, ఉత్తరంలో బరువులు పెట్టొద్దు, తూర్పులో బరువులు పెట్టొద్దు, ఈశాన్యం మొత్తం ఖాళీ పెట్టాలి. ఇప్పుడు ఈ వాస్తు అనేది కంప్లీట్ గా నడుస్తుంది. ఇప్పుడు నాకు సపోర్టెడ్ గా కేవలం కొంతమంది కూడా
ఉన్నారు, అంటే కొంతమంది ఉన్నారు, చాలామంది లేరు. అసలు నాకు సపోర్టెడ్గా చాలామంది లేరు. అయితే ఈ ఈశాన్యం వాళ్ళు ఏంటంటే చాలామంది గెట్ టుగెదర్ అయ్యి నా మీద టార్గెట్ చేస్తున్నారు. చూసారా మీరు అదర్ వీడియోస్? చాలామంది నా మీద టార్గెట్ చేస్తున్నారు. అంటే నేను రాంగ్ చెప్తున్నాను, ఈయన పరిశోధన చేయలేదు, ఏదో పుస్తకం చూసి చెప్తున్నాడు అని మాట్లాడుతున్నాను అనమాట. నేను చెప్పే పాయింట్స్ రియల్ టైంలో మీరు చూసారా? నేను చూసాను సార్. అనుభవించారు? అనుభవించాను సార్. నాన్నగారు, మా నాన్నగారు ఇల్లు సెంటర్, మా నాన్నకి పది ఊళ్ళకి మంచి 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 పొజిషన్లో. ఎందుకు మాయ గారు మీరు అన్నట్టు దక్షిణంలోనే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ నాలుగో స్థానంలో ఉండేది కమ్మలిల్లు. సింహం అని మీరు చెప్పారే, సింహం లాగా ఉంటాడని ఎగ్జాక్ట్లీ అనమాట. ఆయన చూస్తే వచ్చి పోసేవాళ్ళు మొత్తం మండలం మండలానికే. ఆయన వస్తే అంత పిండ్ ఆఫ్ సైలెన్స్. ఆయన ఆయన పేరు తురుబిల్ అప్పలనాయుడు అని. తురుబిల్ అప్పలనాయుడు. ఇప్పుడుగా వాళ్ళ కోడలి ఇంటికి వెళ్తున్నాం మనం. ఇవన్నీ మీరు చెప్పినవన్నీ ఈ వీడియో విన్న తర్వాత పాతవు నాకు గుర్తుకొచ్చాయి. మా ఇల్లులు వా స్వరూపాలు వాళ్ళ పరిస్థితులు గుర్తుకొచ్చి 100% ఇది కరెక్ట్ అని నేను ప్రాపర్ అని నేను ఇప్పుడు నాలాంటి ఒక్కడు కూడా ఆ పాతవి తీసుకురాకపోతే అసలు ఈ కరెంట్ జనరేషన్ కి మనం ఏమందిస్తాం? అంతే కదా సార్. అవునా? అంతే కదా సార్. తీసుకొచ్చేటువంటి కూడా ఇప్పుడు పుల్లలు పెట్టి రోజు పొడుస్తూ ఉంటాడు. ఏదో వీడియోలో ఎవడో నన్ను పొడుస్తూ ఉంటాడు అనమాట. ఏం చేయాలి? సో ప్రేక్షకులరా, ఒకటి మీరు ఒకటే గమనించండి, సపోర్టెడ్గా నాకు ఉండి ఈ ఒరిజినల్ శాస్త్రాన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే చాలా మందికి ఉపయోగపడుతుంది. సో మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి. నేను ఇంకా నేర్చుకొని 10 మందికి ఉపయోగపడాలని మీ అందరూ ఆ దేవుణ్ణి ఒక్కసారి కోరుకున్నా చాలా చాలా సంతోషం అండి. నాకు మీ నుంచి ఒక రూపాయి కావాలని నాకేం అవసరం లేదు. నాకు మీ ఆశీర్వాదం ఉంటే, నేను ఇంకా 10 మందికి మేలు జరిగేలా ఉంటే నాకు చాలా సంతోషం. ఓకేనండి? ఓకే సార్. థ్యాంక్ యూ.